ఈరోజు వీడియోలో హిండ్వేర్ ఎలిసా ప్లస్ 3 బర్నర్ గ్యాస్ స్టవ్ అన్బాక్సింగ్ చూపిస్తాను. ఓకే, వీడియోలోకి వెళ్దాం. ఈ గ్యాస్ స్టవ్ హిండ్వేర్ కంపెనీ, మోడల్ నేమ్ ఎలిసా ప్లస్, ప్రోడక్ట్ సైజ్ 780 mm, 450 mm, 130 mm, కలర్ వచ్చేసి బ్లాక్, వెయిట్ వచ్చేసి 12.6 kg. ఈ బుక్ ఇన్స్టాలేషన్ మాన్యువల్ బుక్. దీంట్లో మనకి సేఫ్టీ ప్రికాషన్స్ ఏముంటాయి, క్లీనింగ్ మెయింటెనెన్స్ అన్నీ కూడా ఈ బుక్లో ఉంటాయి. ఈ గ్యాస్ స్టవ్కి, హిండ్వేర్ గ్యాస్ స్టవ్కి 2 ఇయర్స్ వారంటీ ఇచ్చారు. ఇప్పుడు అన్నీ ఓపెన్ చేసి చూద్దాం. ఈ మాన్యువల్ బుక్ ఓపెన్ చేసుకుంటే మనకి ఈ ఎలిసా ప్లస్సే కాకుండా ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి. ఈ హిండ్వేర్లో గ్లోరియా ప్లస్, ఫ్లోరా ప్లస్, ఎలిసా ప్లస్, ఎరీనా, బ్రావియా ప్లస్, దివా ప్లస్, లారా, ఆండ్రియా అనే మోడల్స్ కూడా ఉంటాయి. ఇది ఈ స్టవ్ వచ్చేసి హిండ్వేర్లో 3 బర్నర్ స్టవ్. ఈ బ్యాటరీ వచ్చేసి సూపర్ హెవీ డ్యూటీ బ్యాటరీ, 1.5 వోల్ట్స్ ఉంటుంది. ఈ గ్యాస్ స్టవ్ లెంత్ వచ్చేసి 78 సెంటీమీటర్స్, అలాగే విడ్త్ వచ్చేసి 45 సెంటీమీటర్స్. దీనిలో 3 బర్నర్స్ ఉన్నాయి కదా, ఇది ఫస్ట్ వన్, హెవీ బర్నర్. కొంచెం ఈ బర్నర్ మీద 10 కేజీస్ వరకు మనం కుక్ చేసుకోవచ్చు. ఈ స్టాండ్ వచ్చేసి కాస్ట్ ఐరన్ ప్యాన్ సపోర్ట్ స్టాండ్. ఈ బర్నర్ వచ్చేసి ట్రిపుల్ రింగ్ సిస్టమ్, ఫస్ట్ రింగ్, సెకండ్ రింగ్, థర్డ్ రింగ్. మనం ఈ బ్యాటరీని పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా లైటర్ లేకుండా ఆన్ చేసుకోవచ్చు. ఆటో ఇగ్నిషన్ అని చెప్పాం కదా, దీని ద్వారా ఈ బ్యాటరీ పెట్టుకుంటే దీని ద్వారా మనకి స్పార్క్ వచ్చి ఆన్ అవుతుంది స్టవ్. ఇది ఫస్ట్ బర్నర్ కదా, ఇది వచ్చేసి సెకండ్ బర్నర్. ఇది మిడిల్లోది స్మాల్ బర్నర్. ఈ బర్నర్స్లో ఫస్ట్ బర్నర్ వచ్చేసి హెవీ బర్నర్, నెక్స్ట్ వచ్చేసి ఇది స్మాల్ బర్నర్, మిడిల్ బర్నర్. దీంట్లో 2 రింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇది వచ్చేసి 3 రింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇది కొంచెం హెవీ బర్నర్. ఇవి నాబ్స్ ఆఫ్ ఆన్ చేసుకునేవి. ఈ నాబ్స్ వచ్చేసి మెటాలిక్ నాబ్స్, లైట్ ఫినిషింగ్, బ్లాక్ కలర్ ఇచ్చాడు. ఈ గ్యాస్ స్టవ్కి టఫ్ అండ్ గ్లాస్తో ఇచ్చాడు. ఈ గ్లాస్ వచ్చేసి 8 mm ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ గ్యాస్ స్టవ్ ఇలా లెంత్ తక్కువ ఉండడం వల్ల మనకి కిచెన్ స్మాల్గా ఉన్నప్పుడు ఈ స్పేస్లో చక్కగా సరిపోతుంది, కంఫర్ట్గా ఉంటుంది. అలాగే ఇది క్లీనింగ్కి చాలా ఈజీగా ఉంటుంది. ఇది వాటర్ ప్రూఫ్, కొంచెం ఒక్క చుక్క కూడా వాటర్ దీనిలోకి వెళ్ళవు. చాలా చక్కగా ఉంటుంది యూజింగ్కి, వాషింగ్కి, మనం క్లీనింగ్కి చాలా బాగుంటుంది. ఈ 3 బర్నర్ గ్యాస్ స్టవ్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది. అల్యూమినియం, బ్లాక్ కలర్ ఈ కాంబినేషన్లో చాలా బాగుంది. మనకి రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. స్పేస్ కూడా చక్కగా సరిపోతుంది ఈ లెంత్ విడ్త్లో. ఈ 3 నాబ్స్లో మనం ఏది ఆన్ చేసుకున్నా ఈ 3 బర్నర్లకి స్పార్క్ వస్తుంది. కానీ మనం ఏది ఆన్ చేసుకుంటే ఆ బర్నర్ మాత్రమే గ్యాస్ పాస్ అయ్యి వెలుగుతుంది. స్టవ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే గ్యాస్ పైప్ కనెక్షన్ది ఇక్కడ ఇచ్చాడు. దీనివల్ల ఇది గ్యాస్ పైప్ కనెక్షన్ ఇక్కడ ఇచ్చుకోవడం వల్ల ఇది కింద ఉంటుంది కదా, దీనివల్ల స్పేస్ కలిసి వస్తుంది. ఇది మంచి అడ్వాంటేజ్. ఈ స్టవ్ ఇలా మనం క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇది క్లీన్ చేసుకోవడం వెట్ క్లాత్తో ఇలా తూట్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుంది. ఈ 3 బర్నర్ గ్యాస్ స్టవ్ చాలా కంఫర్ట్గా అనిపించింది, అందుకే నేను ఈ ప్రోడక్ట్ని చూజ్ చేసుకున్నాను. ఇదండి ఈరోజు అన్బాక్సింగ్ వీడియో. ఈ గ్యాస్ స్టవ్ నాకైతే సూటబుల్గా అనిపించింది, కిచెన్లోకి ఇది చాలా బాగుంటుంది అని కూడా అనిపించింది. ఈ ప్రోడక్ట్కి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూడండి, చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను.